గుహాటి నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రీతి, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తారు అని అన్నాడు నరసింహనాయుడు గారు. బట్ ఇక్కడ ఈ పాప ఏమంటుంది, కత్తులతో కాదురా కవితలతో చంపేస్తా అని అంటుంది అమ్మాయి. సో తెలుసుకుందాం, లెట్స్ వెల్కమ్ హర్. సార్ కవిత చెప్తుందట, వినే ధైర్యం మీకుందా? నా పేరు ప్రీతి, నా కవిత కోతి. అది విన్నాక వేయించుకోవాలి టీటి. టాలెంట్ని గుర్తించే వాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ టాలెంట్ని అందరూ గుర్తించారు. నీకు తెలియట్లేదు ఆ విషయం. నీ టాలెంట్ని మొట్టమొదటి గుర్తించిన వాడు నీ భర్తమ్మ. వాడు భాషలోని దేవుడికి వెళ్ళిపోయాడు, ఆ టాలెంట్ గుర్తించే వెళ్ళిపోయాడు వాడు. ఆ తర్వాత బెగ్గర్స్ కూడా దగ్గరికి రారన్నావు చూసావా, వాళ్ళు గుర్తించారు. ఒక కవికి ఆ కవిత్వం ముష్టి వాళ్ళ నాలుకల మీదకి వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గరికి చేరుకోవటం కంటే కావాల్సింది ఏం లేదు. నీ టాలెంట్ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావమ్మా, అస్సలు ఏమి నువ్వు బాధపడకు. ఇట్లాంటి కవిత ఎవరూ రాయలేరు.
నా కవిత్వం వినకపోతే నీ కర్మ నవ్వు చూసావా, అదే మాట మీద ఉండమ్మా, నీకు వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, ఒకనాడు పూర్వీకులు మన పెద్దలు మనకు అందించిన సంపద, ఈనాడు జనపదం జానపదం చెప్పుకునే పాటలు ఆశ కవిత్వం, వాళ్ళకి నోటికి ఎదురుస్తే అది రాశారు పాడారు. అంటే ఆనాడు రాయడం లేదు కానీ గుర్తుంచుకొని పాట మొదలు పెట్టారు. ఆశ కవిత్వం అన్నారు దాన్ని, ఆశ కవులు అన్నాం. ఇప్పుడు ఈనాడు నీ పాట పాడుతూ వింటే భర్త అయినా పారిపోతాడు మన భాష లేని దేశాలకు అన్నావు. బిగ్గర్స్ కూడా బిచ్చరాలను కూడా వినరేమో అని చెప్పేసి వచ్చావు. కానీ అందులో గొప్ప ఒక పాయింట్ ఉంది, నువ్వు చెప్పే విధానం అంటే చాలా గొప్ప ఉంది కవిత్వం, బాగా గొప్పగా పాడావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.